पेद्दपल्ली जिल्ला मंदनी नियोजकवर्गम मेगा जॉब मेलनु प्रारंभिंची निरुद्योग युवतकु उद्योग उपाधि कल्पिंचिना मंदनी निरुद्योग युवत अधैर्यं पड़ोद्दु धैर्यंगा उंडंडी ఈ రోజు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూర్తి సహకారంతో మందని శివకిరణ్ గార్డెన్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. రామగుండం సిపి నిప్పన్కట్ చేసి మెగా జాబ్ మేళాను ప్రారంభించి విచ్చేసిన నిరుద్యోగ యువతను ఉద్దేశించి రామగుండం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేడు దాదాపుగా 65 కంపెనీలతో దాదాపుగా 5000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఇంత చక్కని ఉపాధి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతి యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కమిషనరేట్ పరిధి పోలీస్ సిబ్బంది, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. जी अनिल कुमार, ये राज कुमार
మంతనిలో ఆనరబుల్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, తర్వాత డిఓ గారు, తర్వాత ఎంపీపీ గారు, ఎంపీపీ మంతని గారు, తర్వాత రామగిరి గారు, ఇంకా అందరూ లీడర్స్ ఇక్కడ అందరూ గ్యాదర్ చేయబడడం జరిగింది. అలాగే చాలామంది ఇక్కడ ఎవరైతే క్వాలిఫైడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. మోర్ దాన్ 60 కంపెనీస్ ఇక్కడ వచ్చి డిఫరెంట్ సెక్టర్స్లో ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు అంతా ఇక్కడ రావడం జరిగింది. సార్గా మన మినిస్టర్ గారు ఈరోజు అక్కడ ఇంపార్టెంట్ హైదరాబాద్లో మీటింగ్స్ ఉన్నందువల్ల నేను రావడం జరిగింది ఇక్కడ. సో ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. చాలామంది నియర్లీ మోర్ దాన్ 500 ఎంప్లాయీ ఆస్పరెంట్స్ ఇక్కడ వచ్చారు. 60 కంపెనీస్ వచ్చాయి. ఉద్యోగాలన్నీ చాలా వరకు వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 90% అందరూ క్వాలిఫై అయిపోయి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. హైయెస్ట్ సాలరీస్ ఇక్కడ నియర్లీ 25,000 దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరికి 2 జాబ్స్ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్కి, తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీపీ గారికి, ఆ లోకల్ ఆల్ లీడర్స్కి వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా ప్రతి పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకొని ఏదో ఒక ఉద్యోగం సంపాదించి, ఎందుకంటే ఉద్యోగాలు చాలా ఉన్నాయి కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ ఇక్కడ స్కిల్ ఎక్కడ ఉందనేది కనెక్టివిటీ కావాలి, ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. నిన్న అక్కడ పెద్దపల్లిలో జరిగింది, ఈరోజు మంతరి జరిగింది, ఇంకా కంటిన్యూస్గా జరుగుతాయి. ప్రతి పర్సన్ ఏదో ఒక ఉద్యోగం జరిగేటట్టు ఈ కార్యక్రమాలు చాలా ఉపయోగపడుతున్నాయి. సో వీ అప్రిషియేట్ ఈ యొక్క ఎఫర్ట్కి, తర్వాత మినిస్టర్ గారి ఎఫర్ట్కి, తర్వాత ఎంటైర్ తెలంగాణలో ఉద్యోగాల ఒక వరద వస్తుంది, ఉద్యోగాల మేళ జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ గవర్నమెంట్లో కానీ, తర్వాత ఇక్కడ ప్రైవేట్లో కానీ ఎవ్రీ వన్ ఇక ఈ యొక్క ఇక్కడ చదువుకున్న ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఏదో ఒక ఉద్యోగంలో ఉండాలనే ఒక గవర్నమెంట్ యొక్క లక్ష్యాన్ని మీరందరూ సహకారంతో నెరవేరుస్తున్నందుకు, మాలాంటి వాళ్ళని పిలిచి ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు వాళ్ళ పిల్లలకి ఒక మంచి ఉత్సాహం ఉంటుంది. సో ఇది కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. ఈ ఆర్గనైజ్ చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తాను.